ప్రైజ్ లార్డ్ వైజ్ ఉమెన్ సీజన్ 2 కార్యక్రమము నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో నందు నిర్వహించబడుచున్నది. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. సామెతలు 31:26 అనే అంశంపై 100 మంది గొప్ప మహిళా దైవజనులు 100 రోజులు మన జీవితాలు ఆత్మీయంగా బలపరచులాగున వాక్య సందేశమును అందించెదరు. వైస్ ఉమెన్ సీజన్ 2 కార్యక్రమము ప్రతిరోజు సాయంకాలము 6:30 నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో నందు ప్రసారం చేయబడును. ఇచ్చి కార్యక్రమంలో ప్రార్థన పూర్వకముగా పాల్గొనగలరు. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. స్టే ట్యూన్ టు నీ స్వరం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రెవరెండ్ వాసా జాన్సన్ అయ్య గారి యొక్క జీవిత ప్రయాణము, వారి యొక్క అనుభవము, పరిచర్య నిమిత్తము వారికి ఉన్నటువంటి ఆసక్తి మీ అందరితో తృప్తంగా పంచుకోవటానికి ఆశపడుచున్నాము. సిఎస్ఐ కరీంనగర్ డయాసిస్లో 39 సంవత్సరాల సేవ పరిచర్యను జరిగించినటువంటి రెవరెండ్ వాసా జాన్సన్ అయ్య గారి దర్శనము, నిదర్శనము మరియు వారి చివరి కోరికను కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రతి స్థలమునకు సువార్తను చేరవేయుటకు, ప్రకటించుటకు నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో వారి జ్ఞాపకముగా 2018 ప్రారంభించడం జరిగింది. అతి తక్కువ సమయంలో 205 దేశాలలో 700,000+ శ్రోతలను కలిగి ఉంది. నిత్యం సువార్త పరిచర్యలో కొనసాగించబడుతుంది. నీ స్వరం రేడియో నందు ఆత్మీయమైన ప్రసంగాలు, అద్భుతమైన సాక్ష్యాలు, ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధనలు, ప్రత్యేకమైన టాక్ షోస్, బైబిల్ స్టడీస్, చిన్నపిల్లల కొరకు, మహిళల కొరకు ప్రత్యేకమైన కార్యక్రమాలు, మరి ముఖ్యముగా ఉజ్జీవ భరితమైన పాటలు మరియు అనేకమైన కార్యక్రమాలు మన నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ద్వారా జరిగించబడుచున్నవి. ఈ కార్యక్రమాలు 24/7 అనునిత్యము ఆత్మీయ మేలులు పొందుకునేలాగున ప్రపంచ నలుమూలల అనేక మాధ్యమాల ద్వారా అందించడం జరుగుతుంది. నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ఉద్దేశము ప్రతి సువార్తికుడు, ప్రతి సువార్తికురాలు దేవుని సువార్త పరిచర్య కొరకు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి యిర్మీయా గ్రంథము 33:3 చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. ప్రార్థన అంశములను జ్ఞాపకము చేసుకుందాము. మొదటిగా, జ్ఞానవంతురాలు తన గృహమును, సంఘమును, దేశమును కట్టుకొనుటకు కావలసిన తగిన జ్ఞానమును దేవుడు దయచేయులాగున ప్రార్థింతుము. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించులాగున ప్రార్థించుదుము. స్త్రీలు ప్రభు పరిచర్యలో బలముగా వాడబడులాగున మరియు అనేక ఆత్మలను ప్రభు కోసం సంపాదించులాగున ప్రార్థింతుము. ప్రస్తుత కాలములో ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న COVID-19 నుండి విడుదల కొరకు ప్రార్థించుదుము. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యము అధిగమించుటకు కావాల్సిన సహాయము కొరకు ప్రార్థించుదుము. ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిగా అంగీకరించి తమ హృదయములలో క్రీస్తును కలిగి జీవించుటకు మరియు రెండవ రాకడ కొరకు సిద్ధపడుట కొరకు
ప్రార్థన చేయుదము. వాయిస్ ఉమెన్ సెషన్ 2 కార్యక్రమం కొరకు ఇందులో ప్రసంగిస్తున్న ప్రతి దైవజనురాల కొరకు మరియు నీ స్వరం ద్వారా జరిగింపబడుచున్న పరిచర్యల కొరకు ప్రార్థింతుము. ఇటీ ప్రార్థన విజ్ఞాపనలన్నిటి కొరకు ప్రార్థించగా అటి ప్రార్థనలో మనమందరమును ఏకీభవించుదము. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ గొప్ప దేవ, కనికరమ గల మా ప్రభు, సర్వశక్తిమంతుడ, స్థుతులకు పాత్రుడ, స్తోత్రార్హుడ, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నా తండ్రి నీ కృపా కాపుదలలో మమ్మల్ని కాచి కాపాడిన దేవ, నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇటు దినం చూడలేక ఎంతోమంది ప్రభా నీ యందు నిద్రించున్నారు. వారందరిలో మేము శ్రేష్ఠులమేమీ కాదు, కానీ నీ ఉచితమైన కృప ద్వారా, నీ ప్రణాళిక ద్వారా మమ్మల్ని ఇంత మట్టికి కూడా సజీవుల లెక్కలో ఉంచుకున్న గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి నా తండ్రి, మరొకసారి నీ స్వరం అనే కార్యక్రమం ద్వారా తండ్రి నిన్ను ప్రార్థించటకు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా మరి ప్రాముఖ్యంగా ఇటు సమయం నా స్త్రీల గురించి నీకు మొరపెట్టుకుంటున్నాం తండ్రి. నైనా నీ వాక్యం సెలవిస్తున్న విధముగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునున్న వాక్యం ద్వారా ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా జ్ఞానవంతురాలైన స్త్రీలు ప్రభా తమ గృహమును, సంఘమును, తండ్రి దేశమును కట్టుకున్నటకు కావలసిన తగిన జ్ఞానమును నీవు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా మరి నేటి సమాజంలో స్త్రీలు కూడా అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధించడానికి తండ్రి నాయన మీకు ప్రార్థిస్తున్నాం. నాయనా మరి స్త్రీలు కూడా ప్రభువాని పరిచర్యలో బలముగా వాడబడడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మల భారము కలిగి నాయన అనేకమైన ఆత్మలను సంపాదించుకునటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా మరి ప్రస్తుత కాలంలో మరి ప్రభువ మానవాళి ఎదుర్కొంటున్న COVID-19 నుండి విడుదల కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి తండ్రి ప్రపంచ దేశాలన్నీ తండ్రి నాయన ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యాన్ని ప్రభువ అధిగమించడానికి నీ సహాయమును మాకు దయచేయమని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజలందరూ కూడా మరి నా తండ్రి యేసుక్రీస్తును నిజమైన లోక రక్షకునిగా తండ్రి అంగీకరించి నైనా తమ హృదయాలలో క్రీస్తుని కలిగి జీవించడానికి తండ్రి నీ కృపను దయచేయండి. మరి రెండవ రాకడ కొరకు ప్రార్థన పూర్వకముగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడే విధముగా నా తండ్రి నీ కృపను సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి వాయిస్ ఉమెన్ సీజన్2 కార్యక్రమం తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఇందులో ప్రసంగించిన ప్రతి ఒక్క దైవజనురాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్వరం ద్వారా జరిగింపబడిచిన పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్వరం కార్యక్రమాన్ని తండ్రి నీ సేవలో ఇంకను బలముగా వాడుకునమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా ప్రసారమవుతున్న ప్రతి ఒక్క వాక్యాలను కూడా ప్రజలందరూ కూడా అంగీకరించి తండ్రి నైనా క్రీస్తును నిజమైన లోకరక్షకుడుగా అంగీకరించడానికి నీ కృపను సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్వరం తండ్రి నాయన కార్యక్రమాన్ని ఇంకను నీవు బలముగా వాడుకొనుమని ఈ లోకమంతయు తండ్రి నీ స్వార్థ పరిచయం ప్రకటించడానికి తండ్రి నాయన నీ స్వర కార్యక్రమాన్ని నీవు బలంగా వాడుకొనుమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలను తండ్రి నీవు అంగీకరించమని యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నేటి వాయిస్ ఉమెన్ సీజన్2 కార్యక్రమమునందు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభములు. మహిళా దైవజనులకు వాక్య సందేశము అందించుటకు, వారిని బలపరచుటకుగాను వాయిస్ ఉమెన్ అనే ప్రత్యేకమైన కార్యక్రమమును నీ స్వరం రేడియో ద్వారా ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో 100 మంది మహిళా దైవజనులు 100 రోజులు ప్రసంగించెదరు. నీ స్వరం ద్వారా జరిగే ప్రతి ఒక్క కార్యక్రమము గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా నంబర్ 9100553526. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆశీర్వదించండి, తన పనిని దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు, వైజ్ విమెన్ పార్ట్ టూ, మరి ఒక 100 ప్రసంగాలతో 100 స్పీకర్స్తో ఆయన ముందు మరి ప్రభు వారు ప్రదర్శించబోతుండగా ఈ కార్యక్రమాన్ని నీ స్వరం ద్వారా, రేడియో ఛానల్ ద్వారా అద్భుతంగా మరి లోకపు అంచుల వరకు ఆయన సర్వ లోకానికి ప్రకటింపబడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకులు విని మరి మధ్య వారి జీవితాలను బాగు చేసుకోవడానికి సహాయం చేయాలి. అనేక కుటుంబాలు కట్టబడాలి ప్రభు. ఆ స్త్రీలతో మీరు ప్రత్యేకంగా మాట్లాడాలని, గొప్ప మరి ఆత్మీయ చైతన్యం రావాలని ప్రార్థిస్తాం. గొప్ప ఉజ్జీవం కూడా మీరు రప్పించమని, మాట్లాడే ప్రతి స్పీకర్కు నీ ఆత్మాభిషేకం దయచేయమని, ఆయన నీ కార్యాన్ని సఫలపరచమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. ఓకే మరి. ప్రైజ్ ది లార్డ్. వైజ్ ఉమెన్ సీజన్ 2 కార్యక్రమం నందు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా దైవజనురాలకి నీశ్వరం పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము. నేటి 100వ రోజు వర్తమానికులుగా రెవరెండ్ డాక్టర్ రేచల్ జే కొమ్మనపల్లి గారు ఏర్పాటు చేయబడినారు. వీరికి నీశ్వరం పక్షమున శుభములు తెలియజేయుచున్నాము. రెవరెండ్ డాక్టర్ రేచల్ జే కొమ్మనపల్లి గారు మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు. ఇట్టి సమయంలో రెవరెండ్ డాక్టర్ రేచల్ జే కొమ్మనపల్లి గారు వాక్య సందేశమును అందించెదరు. ప్రైజ్ ది లార్డ్. మీ స్వరం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక రేడియో కార్యక్రమంలో పాలు పొందడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తూ, నన్ను ఆహ్వానించిన పెద్దలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాకు ఇవ్వబడిన అంశం సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. దేవునికి స్తోత్రం. స్త్రీలకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం లేకపోతే క్వాలిఫికేషన్ ఏంటంటే జ్ఞానం. ఈ జ్ఞానం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? సామెతల గ్రంథంలో ఎక్కువ జ్ఞానం గురించి వ్రాయబడింది. 1వ అధ్యాయంలోనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము అని, లేకపోతే ఇంకొక వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని వ్రాయబడింది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే స్త్రీలమైన మనము జ్ఞానము కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యంలో ఏమనుందంటే, యోబు భక్తుడు 28వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమని రాశాడంటే, జ్ఞానము ఎక్కడ దొరుకును అని ప్రశ్నించాడు. 28వ అధ్యాయము 28వ వచనంలో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు నరులకు సెలవిచ్చెను. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. కాబట్టి యోబు భక్తుడు ఎక్కువ శ్రమల్లో ఉండి కూడా మనకి యెహోవా యందు భయభక్తులే జ్ఞానమని నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి స్త్రీలమైన మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానము కలిగి మన నోరు తెరుస్తాము, జ్ఞానము కలిగి బోధించగలుగుతాం. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత లేకపోతే అవకాశం ఏంటంటే బిడ్డలను పెంచడం. చిన్ననాటి నుండి వారిని దేవుని అందరి భయభక్తుల్లో పెంచటమే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత లేకపోతే అవకాశం. చిన్ననాడే వారికి దేవుడంటే ఎవరు, ఎందుకు మనము ఆయనను ప్రేమించాలి, ఎందుకు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని నేర్పించకపోతే దేవుడంటే ఎవరో వారికి తెలియదు. చిన్ననాడే మనం నేర్పించాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ
నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. కాబట్టి ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటినీ హృదయంలో దాచుకుంటాం. హృదయంలో దాచుకున్నవన్నిటినీ కూడా మనము మన బిడ్డలకు నేర్పించాలనేది దేవుని చిత్తం. కాబట్టి 7వ వచనం నుండి ఏమనుందంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీంట కూర్చునున్నప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలెను. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఆయనను మనం ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను మన బిడ్డలకు మనము అభ్యసింపచేయాలి. ఎప్పుడు అభ్యసింపజేయాలి అని అంటే, ఎవ్రీ టైం, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇంత వాల్యుబుల్ లెసన్స్ మనము ప్రతి సమయమందు నేర్పించాలన్నమాట. ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే, పిల్లలకి నువ్వు చదువుకో, నువ్వు మంచి గ్రేడ్స్ తెచ్చుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని ఎన్నో ఆశలు వారిలో లేపుతున్నాం. అయితే చిన్ననాటి నుండి కూడా దేవుని ప్రేమను వారికి నేర్పించాలి. దేవుడు వారిని ఎంత ప్రేమతో సృజించాడో, ఎంత ప్రేమతో పోషిస్తున్నాడో, ఎంత ప్రేమతో కాపాడుతున్నాడో, ఇవన్నీ కూడా దేవునికి వచ్చిన జ్ఞానం. ఆయన ఎవరు, ఎటువంటి వాడు మనం బిడ్డలకు నేర్పించినప్పుడు దేవుని యొక్క భయము, భక్తి ఏర్పడుతుంది. ఈ రెండు కోణాలు కూడా మనము నేర్పించాలి. ఎందుకు దేవునికి భయపడాలి, ఎందుకు భక్తిగా ఉండాలి అనే విషయాలు మనం నేర్పించాలి. ఎందుకు భయపడాలంటే, ఆయన ప్రేమ కనికరం కలవాడు, ప్రేమామయుడు. అయితే ఇంకొక కోణం ఏంటంటే, ఆయన పాపమును సహించడు, పాపమును అసహించుకుంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక పాపమును సహించడు. పాపులను ఆయన తప్పకుండా తీర్పు తీరుస్తాడు. దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుందంటే, ఉగ్రతకు గురి అవుతాం, పాపానికి జీతం మరణం అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అయితే పాపి పశ్చాత్తాపడినప్పుడు, ఎప్పుడైతే పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెడతాడో, ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడని దేవుని వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి వారు ఎప్పుడైనా పిల్లలు లేకపోతే పెద్దలు తప్పు చేస్తే వారికి ఏమి నేర్పించాలి? దేవుడు కనికరిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు, ఆయన ప్రేమతో గద్దించి తన వైపుకు మళ్ళించుకుంటాడు అని మనం నేర్పించాలి. పాపం అంటే భయం ఉండేటట్టు, పాపానికి దూరంగా ఉండేటట్లు, ఒకవేళ పొరపాటున పాపం చేస్తే పశ్చాత్తాపడి తిరిగి దేవునితో సమాధాన పడేటట్లు మనము నేర్పించాలి. నిజంగా దేవుని కనికరం, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి న్యాయాలు, ఇవన్నీ కూడా మనం చిన్ననాటి నుండి నేర్పిస్తుంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడానికి మన బిడ్డలు ముందుకు వస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఆయనలోని పవిత్రత, ప్రభావం, ఆయనలోని సర్వశక్తి, ఇవన్నిటినీ కూడా మనం వారికి నేర్పించి ఆయన యందు భక్తిభావం కలిగి ఉండేటట్లు, ఆయనను గౌరవించి మర్యాదపూర్వకంగా దేవుని ఎడల గౌరవము ఘనపరిచేటట్లు మనము నేర్పించాలి. కాబట్టి దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుందంటే, హెబ్రీ పత్రిక 10:32 ఏమని ఉందంటే, దేవుని చేతిలో పడుట భయంకరం. పాపులు దేవుని విసర్జిస్తారు, ఆయన అంటే లెక్క చేయరు, దేవుడు లేడని గర్విస్తారు. హృదయంలో వారు
దుర్యాలోచనలు కలిగి ఉంటారు. అయితే మనము ఏమి నేర్పించాలి? జ్ఞానం గల తల్లి పాపానికి భయపడేటట్లు మనము నేర్పించాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచటయే వివేకమనియు నరులకు సెలవిచ్చినని దేవుని వాక్యంలో మనం వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడం. ప్రతిరోజు కూడా మనము తల్లిదండ్రులతో ఎలాగూ వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటామో, వారిని విష్ చేయటం, వారి మాటలు వినడం, వారు చెప్పే మాటలన్నిటికి లోబడి ఉండడం, ఇవన్నీ కూడా మనం చేస్తాం. అయితే దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకొని, ప్రభువా రాత్రి మంచి విశ్రాంతి ఇచ్చావు, నీకు వందనాలు. మా జీవితాల్లో ఇంకొక నూతన దినం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ దినమంతా కూడా నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి, నీ ఆలోచన ప్రకారం మా నడతలను స్థిరపరచండి అని ప్రార్థనాపూర్వకంగా ప్రతిరోజు కూడా మొదలు పెడితే దేవుడు మనలను ఆయన ఆత్మతో నడిపిస్తాడు, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మనము భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే హీ వాక్స్ విత్ అస్, హీ టాక్స్ విత్ అస్. ఆయన ఆత్మ ద్వారా మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండంలో ఏమనుందంటే, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును, సో ఆల్ ద జనరేషన్స్, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటినీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు మీరు స్వాధీనపరచుకునే దేశంలో నివసించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ విధంగా మనము మన బిడ్డలకు నేర్పిస్తే, జ్ఞానము కలిగి నోరు తెరిచి వారికి బోధిస్తే, చిన్ననాటి నుండి బోధిస్తే వారు జ్ఞానులు అవుతారు. ఈ యొక్క సామెతల గ్రంథం అంతట్లో కూడా జ్ఞానం యొక్క ప్రాధాన్యతను గురించి వ్రాయబడి ఉంది. మనము ఏది నేర్పిస్తామో మన బిడ్డలు ఆ విధంగా తయారవ్వాలి. ఎందుకంటే ఈ సామెతలో ఏమనుందంటే, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలతనిచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివి వివేచని పుట్టించుటకును తగిన సామెతలు. ఇటువంటి సామెతలు వ్రాసిన ఈ రాజైన సొలోమోను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు మహారాజు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చనిపోయే స్థితిలో అదోనియా అనే అతను తను తాను రాజుగా మరి ప్రకటించుకొని బలులర్పించి తను తన పేరును గొప్ప చేసుకుంటాడు. కానీ ఆ విషయం దావీదుకు తెలియలేదు. అయితే నాతాన్ అనే ప్రవక్త ఏం చేశాడంటే, సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పాడు, నీ ప్రాణము నీ కుమారుడైన సొలొమోను ప్రాణం రక్షించుకోవాలంటే నువ్వు నా ఆలోచన విను అని ఆలోచన చెప్పాడు. ఏంటంటే ఆలోచన, రాజైన దావీదా, నీవు నా కుమారునికి సింహాసనాన్ని ఆస్తిండవుతావని నీవు ప్రమాణం చేశావు, కాబట్టి ఈరోజు ఈ అదోనియా అనే అతను రాజుగా ఏలుతున్నాడు, ఈ సంగతి నీకు మరుగు చేయబడింది, కాబట్టి నీవు న్యాయం చేకూర్చాలి అని ఆమె అడిగింది దావీదు రాజుని. అంతలోకి నాతాన్ ప్రవక్త కూడా వచ్చి ఈ విషయం చెప్తాడు. చెప్పినప్పుడు దావీదు రాజు, నా కుమారుడకు సొలొమోను నా కంచరగాడి మీద ఎక్కించి గిహోనకు తీసుకొని పోయి అక్కడ ప్రవక్త అయిన నాతాను ఇస్రాయేల్ మీద రాజుగా అతనికి అభిషేకము పట్టాభిషేకము చేయాలి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా రాజు అవుతాడు. రాజు అయిన వెంటనే సొలొమోను ఏం చేస్తాడంటే, నిద్రలో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు అతడు ఐశ్వర్యాన్ని ఘనతను అడగకుండా ఏమని అడుగుతాడంటే, నీవు నన్ను ఈ జనుల మీద రాజుగా చేశావు, నీ దాసుడినైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను గనుక వారికి న్యాయం తీర్చడానికి
మంచి చెడ్డల వివేచన నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయము దయచేయము అని అడిగాడు. ఈ మనవి దేవునికి అనుకూలమైందంట. అనుకూలమై ఏమంటున్నాడంటే, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుక్క న్యాయములను జరిగించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగావు. కాబట్టి బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుతున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను అని పేరు పొందాడు. జ్ఞానం ఎలాగొచ్చిందంటే దేవుని అడిగాడు, పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలో కూడా అదే ఉంది, ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్నాడలా వాడు దేవుని అడగాలి. కాబట్టి జ్ఞానం కలిగి మనము నోరు తెరవాలి. నోటి యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది. యాకోబు భక్తుడే యాకోబు పత్రికలో వ్రాశాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. కాబట్టి జ్ఞాన వివేకాలు చాలా ఇంపార్టెంట్. జ్ఞానంతో సాత్వికం గలవాడై యోగ్య ప్రవర్తన కలవాడై ఉంటాడట. మంచి చెడ్డలు ఎటువంటివి అని మనం విచారించగలుగుతాం, మంచిని ఎంచుకోగలుగుతాం, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటాం. కాబట్టి జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానము కలిగి బోధించటం అనేది చాలా అవసరం. ఈ నాలుక మనం స్వాధీనపరచుకొని ఇంత చిన్న అవయవమైనా సరే అది జీవ మరణాలు ఈ నాలుక వశము. కాబట్టి మనం నోరు తెరిచి మన బిడ్డలకు కానీ మన యవనులకు కానీ మన తోటివారికి కానీ ఏమైనా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నాలుకను స్వాధీనపరచుకోవాలి. మన ఆలోచనలు స్వాధీనపరచుకొని అవి దేవుని చిత్తానుసారమైనవా కావా అని మనము చూడాలి, మనం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మరి అనేక తల్లులు గురించి మనం బైబిల్లో నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా మోషే తల్లి యాకోబెత్, ఆమె మోషేను మరి పుట్టినప్పుడు దాచింది. దాచటమే కాదు, ఇంకా నైల్ నదిలో పడేయాలని రాజాజ్ఞను తిరస్కరించకుండా ఒక చక్కటి బోటు చేసి దానిలో నైల్ నదిలో దానిలో పెట్టి కుమార్తెకు చెప్తుంది, ఆమె ఫరో కుమార్తె వస్తుంది స్నానానికి, నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి చూడు అని. అయితే ఆమె తల్లి మోషే తల్లికి ఉన్న జ్ఞానం ఏంటంటే, ఆ బోటు సరిగ్గా ఫరో కుమార్తె స్నానానికి వచ్చు చోటుకే రావాలి. షీ టైమ్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. అంతేకాదు కుమార్తెను అక్కడ కాపలా పెట్టింది. మూడోది ఏంటంటే, తనే తన బిడ్డకు పాలిచ్చి పెంచే అవకాశం కొరకు ప్రార్థన చేసిందని నేను నమ్ముతున్నాను. అయితే ఆ పాలిచ్చి పెంచే సమయంలో ఏమని నేర్పించి ఉంటుంది, నీవు ఐగుప్తీయుడు కాదు, నీవు హెబ్రీ బాలుడవు, మేము ప్రార్థన చేశాము, ఈ దాస్యంలో నుండి ఐగుప్తు దాస్యంలో నుండి మమ్మల్ని విడిపించడానికి నాయకుడు కావాలి దేవా అని ప్రార్థన చేస్తే దేవుడే నిన్ను మరణం నుండి రక్షించాడు అని తెలివిగా అతనికి నేర్పించింది. దేవుడు ఆయన్ని కోరుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. కాబట్టి తల్లి యొక్క పాత్ర ఎంతో గొప్పది. ఇక్కడ దావీదు భార్య బత్షెబ యొక్క పాత్ర సొలొమోను మలచుట్లో ఎంత గొప్పదో మోషే పాత్ర కూడా అంతే గొప్పది. ఇదే సమయంలో సమూయేలు గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు తల్లి ప్రార్థించగా సమూయేలు పుట్టాడు. సమూయేలుని దేవునికి సమర్పించింది. కాబట్టి పాలిచ్చేటప్పుడు ఏమి నేర్పించింది, నీవు దేవుని ప్రార్థించటం ద్వారా పుట్టిన కుమారుడవు, నిన్ను దేవునికి నేను అర్పించేశాను, ప్రతిష్ఠించేశాను, కాబట్టి పాలు విడవగానే నీ దేవుని ఆలయంలో విడిచిపెడతాను అని ముందు నుండి నేర్పించి ఆ బిడ్డను ప్రిపేర్ చేసింది. కాబట్టి తల్లి బోధ ఎంత ప్రాముఖ్యమంటే ఆ సమూయేలు ప్రవక్తగా దేశాలన్నిటిలో కూడా పేరు పొందాడు. అనేక మంది రాజులను అభిషేకించడానికి దేవుడు వాడుకున్నాడు.
ఈ విధంగా తల్లుల యొక్క బోధ ఎంత ప్రాముఖ్యమైనదో మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకుంటున్నాం. మరి ఇంకా ఈనాటి తల్లుల విషయంలో ఆలోచన చేస్తే చాలామంది తల్లులు కుమారులకు కుమార్తెలకు నేర్పించి దేవుని సేవకులుగా వారిని ప్రోత్సహించిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో మా తల్లి, నా తల్లి, మరి మా బిషప్ గారి తల్లి, బిడ్డలందరూ కూడా దేవుని సేవ చేయాలి, ప్రభువుకు సాక్షులుగా ఉండాలి, సువార్త ప్రకటించేవారుగా ఉండాలి, దేవుని రాజ్యం కట్టేవారుగా ఉండాలని నేర్పిస్తున్న తల్లులు అనేక మంది ఉన్నారు. మరి సంఘ చరిత్రలో చూస్తే మనము మెథడిస్ట్ సంఘ స్థాపకులు జాన్ వెస్లీ గురించి మనం చదువుతాం. ఆయన తల్లి మరి 18 పిల్లల దగ్గర మోకరించి ప్రతిరోజు ప్రార్థన చేసేదంట, వారికి రోజు బైబుల్ స్టడీ తీసేదంట, అందుకే వాళ్ళు సంఘ స్థాపకులయ్యారు. కాబట్టి తల్లి బోధన ఎంత ప్రాముఖ్యమైందో మనము నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని చదివే మనము ఎక్కువగా జ్ఞానము కలిగి మనము నోరు తెరచి ఏ విధంగా అయితే జ్ఞానం గల తల్లి ఉపదేశిస్తుందో. ఈ సొలొమోను తల్లి గురించి ఒక మాట ఆఖరిలో చెప్తాను నేను. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాజైన లెమూయేలు తల్లి, రాజైన లెమూయేలు తల్లి మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఈ రాజైన లెమూయేలు ఎవరై ఉంటారా అని నేను బాగా రీసెర్చ్ చేస్తే ఇది సొలొమోనుకు సంబంధించిన పేరే అని కొంతమంది మరి వేదాంతులు చెప్పారు. కాబట్టి ఈ సొలొమోన్ రాజు యొక్క తల్లి అతనికి ఏమని నేర్పించిందంటే, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకుము. చూడండి, ప్రవర్తన, ద క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు త్రాగుడు గురించి, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదని నేర్పించింది. ఇంకా చాలా ప్రాముఖ్యమైన లెసన్ ఏంటంటే, మూగవారికి నీ, దిక్కులేని వారందరికి నీ న్యాయము జరిగినట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము అని. ఇటువంటి వాల్యుబుల్ లెసన్స్ ఆ తల్లి నేర్పించింది. మరి అదే లెసన్స్ మనము కూడా మన బిడ్డలకు నేర్పించి మన బిడ్డలను దేవుని యొక్క ప్రేమకు, ఆయన యొక్క నీతి న్యాయాలు జరిగించేవారుగా మనం తయారు చేయాలనేది దేవుని చిత్తం. కాబట్టి జ్ఞానం గల స్త్రీ వలె జ్ఞానం కలిగి మనం నోరు తెరచి కృపగల ఉపదేశమును మనము బోధించాలని దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. వాక్యం వింటున్నాం మనందరికీ దేవుని ఆత్మ సహాయము చేసి ఈ విధంగా జ్ఞానం గల తల్లులు వలె తయారు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వైజ్ ఉమెన్ సీజన్ 2 కార్యక్రమమునందు వాక్య సందేశాన్ని అందించిన దైవజనులకు నీ స్వరం యాజమాన్యము పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియచేయుచున్నాము. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును, మీ పరిచర్యను బహుగా దీవించి కాపాడునుగాక. ఎమెన్. Yeah.
సంపూర్ణే.